హలో వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఫ్లిప్కార్ట్లో అమ్ముతూ ఉన్నటువంటి మనము పడేసేటటువంటి చింతగింజల ఉపయోగాలు మరియు వీటిని తీసుకోవడం వల్ల అంటే అధికంగా తీసుకోవడం వల్ల కలిగే లాభ నష్టాలను గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పబోతున్నాను సో ఈ వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండు వరకు చూడండి మీకు క్లియర్గా అర్థం అనేది అవుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి ఈ చింతగింజలు చాలామందికి దీని యొక్క ఉపయోగాలు అనేటివి తెలియకుండా పడేస్తూ ఉంటారు ఇప్పటికీ కొంతమంది పల్లెటూళ్ళలో నివసించేవారు మాత్రం ఈ చింతగింజలను ఈ ఇలా మధ్యలో నుండి రెండు ముక్కలుగా చేసి గవ్వలకు బదులుగా అష్టచెమ్మ ఆడుతూ ఉంటారు మరియు కొంతమందిని వీటిని కాల్చి ఈ యొక్క పై పొట్టు ఉంది కదా దీన్ని తీసేసి లోపలి పలుకును నోట్లో వేసుకొని చప్పరుస్తూ నమలుతూ టైంపాస్కు తింటూ ఉంటారు ఇక చాలామంది వ్యాపారులు ఏంటంటే ఈ చింతగింజలను ఇళ్లలోకి వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు అసలు వారు ఎందుకు కొనుక్కొని వెళ్తూ ఉంటారు అనేది కూడా చాలామందికి తెలియదు పూర్వం నుండి ఈ చింతగింజలతో తయారు చేసిన ఒక బంకతోనే అంటే ఈ గింజల్ని చూర్ణం చేసి వీటిలో వీటిని నీటిలో మరిగించి ఒక లై అంటారు కదా సో లై లాగా తయారు చేసి వారు ఈ లైతో సినిమా పోస్టర్లు అంటిస్తూ ఉంటారు అంటే సినిమా పోస్టర్లు గోడలకు అంటించేందుకు వాడేదైతే లై ఉంటుందో ఆ లై అనేది ఈ చింతగింజల నుండి తీసినటువంటి లై అంటే ఈ చింతగింజలను పౌడర్ లాగా చేసి పౌడర్ను నీళ్ళలో బాగా మరిగించి లై తయారు చేసి ఆ లైతో సినిమా పోస్టర్లు అంటిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ గింజల నుండి తీసినటువంటి పొడిని చాలా బిస్కెట్ కంపెనీలు ఏవైతే బిస్కెట్లు తయారు చేస్తో ఆ కంపెనీలు బిస్కెట్ తయారీలో కూడా వాడుతూ ఉంటారు ఇక ఈ చింతగింజల ప్రయోజనాలు చూసినట్లయితే మొదటగా ఇవి కీళ్ళ నొప్పులతో బాధపడేవారికి ఇది ఒక దివ్యమైన ఔషధంగా చెప్పాలి రోజు ఒక పావు టీ స్పూను పొడిని పాలలో కానీ నీళ్ళలో కానీ తర్వాత చక్కెరతో కానీ లేదంటే తేనె అనుపానంగా కానీ ఈ యొక్క పొడిని తీసుకున్నట్లయితే దీని యొక్క ఔషధ పదార్థాలు ఎముకలకు ఇస్తాయి అంతేకాకుండా కీళ్ళలో అరిగిపోయిన గుజ్జును మళ్ళీ ఉత్పత్తి చేస్తాయి దీనితో నొప్పుల నుండి శాశ్వత విముక్తి లభిస్తుంది అంతేకాకుండా ఇవి దంత సంబంధ వ్యాధుల్ని కూడా దూరం చేస్తాయి ఎముకలు విరిగిన ప్రదేశంలో ఈ పొడిని లాగా చేసి కట్టుకడుతూ ఉంటే విరిగిన ఎముకలు త్వరగా తుక్కోవడం కూడా జరుగుతుంది ఈ పొడిని తరచూ తీసుకోవడం వల్ల మగవారిలో వీర్యం వృద్ధి అవుతుంది వీర్యం పల్చగా ఎవరికైతే వస్తూ ఉంటుందో వారికి చిక్కగా మారుతుంది వీర్య కణాలు కూడా వృద్ధి చెందుతాయి ఇంకా అనేక రకాల ప్రయోజనాలు కూడా దీనివల్ల కలుగుతూ ఉంటాయి ఎవరైతే ఈ చింతగింజల పొడిని తీసుకోవాలనుకుంటారో వాళ్ళు చూస్తున్నారు కదా సో ఇలా ఈ గింజలను ముందుగా తీసుకొని వేయించి అంటే పెంక పైన కాస్త వేయించి తర్వాత వేయించిన తర్వాత వీటిని నీళ్ళలో వేసి ఒక రెండు రోజుల వరకు నానబెట్టారనుకోండి ఈ పొట్టు ఉంటుంది కదా ఇది పై పొట్టు ఆటోమేటిక్గా ఇలా మీరు పీకగానే పైకి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఈ లోపలి వైట్ ఏదైతే ఉందో ఈ వైట్ది చూస్తున్నారు కదా ఇది పలుకు అన్నమాట ఈ పలుకును తీసి ఎండించి తర్వాత దీన్ని ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పొడిలాగా చేసి పెట్టుకోండి సో అలా పొడిలాగా చేసి పెట్టుకున్నటువంటి ఈ పొడిని మీరు నేను ఏదైతే చెప్పానో ఈ ఎముకలకు సంబంధించి కానీ వీర వృద్ధికి సంబంధించి కానీ సో అలాంటి వారు రోజు ఒక పావు టీ స్పూన్ చొప్పున నీళ్ళలో కానీ పాలలతో కానీ తర్వాత చక్కెర అనుపణంగా కానీ తర్వాత తేనె అనుపణంగా కానీ తీసుకోవచ్చు ఓకేగా సో ఈ విధంగా ఉంటుంది ఇది పడని వారికి మాత్రం అంటే ఎక్కువగా మోతాదులో తీసుకున్నా సరే అంటే నేనైతే మోతాదు చెప్పిన మోతాదు కాకుండా ఎక్కువ మోతాదులో తీసుకున్న తర్వాత ఎవరికైతే ఈ చింతగింజల పొడి పడదు సో అట్లాంటి వారికి కడుపు సంబంధ సమస్యలు అంటే గ్యాస్ యాసిడిటీ మలబద్ధకము వంటి సమస్యలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది మరియు చర్మంపై దురదలు దద్దుర్లు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఏదైతే నేను మీకు చెప్పానో సైడ్ ఎఫెక్ట్స్ వీటిని యూజ్ చేయడం వల్ల అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనుక మీకు కనిపిస్తే మీరు వీటిని వాడడం అనేది మానేయండి సో మిగతా అందరూ కూడా ఇవి పడ్డ ప్రతి ఒక్కరు కూడా వీటిని వాడవచ్చు సో వీటి యొక్క అనేక ఇంకా వీటిని ఉపయోగించి అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి సో నేను నా యొక్క ఛానల్లో నేను మీకు ఒక్కొక్కటి వీడియో చేస్తూ చూపిస్తూ ఉంటాను వీటిని అనుపణంగా తీసుకునే విధానాన్ని సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ